జనార్దన రెడ్డికి షాక్ ఇచ్చిన జగన్ విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిందన్న వార్త తెలియగానే బళ్ళారికి చెందిన గాలి జనార్దన రెడ్డి ఆవేదన చెందారు. సోదరుడు లాంటి జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆయన ఎప్పటికప్పుడు ఆరాధిస్తూనే హత్యయత్నం జరిగిన రోజు సాయంత్రం 6 గంటల కల బెంగళూరు నుంచి హైదరాబాద్ కి విమానంలో చేరుకున్నారు. జగన్ను పరామర్శించాలని, ఆయనను ప్రత్యక్షంగా పలకరించి స్వాతంత్ర్యం చేకూరుస్తారని భావించారు. ఆ మేరకు గాలి జనార్దన రెడ్డి తనకు జగన్కు సన్నిహితులైన వారి ద్వారా కబురు పెట్టారు. తాను ఆసుపత్రికి వచ్చి కావాలని అనుకుంటున్నట్లు సమాచారం పంపారు. కానీ జగన్ మాత్రం దీనిని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. జనార్దన రెడ్డిని కలుసుకునే సాహసం చేయలేకపోయారు. తనను పరామర్శించాలని అనుకుంటున్నందుకు గాలి జనార్దన రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూనే ప్రస్తుత పరిస్థితుల్లో జనార్దన రెడ్డి తన వద్దకు వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని వెళితే తన వ్యతిరేక మీడియా తనపై దాడి జరిగిన అంశాన్ని మరుగునపరిచి గాలి జగన్ భేటీ అంటూ తాటాకులు కొడుతుందని జగన్ సంశయించినట్లు అంతరంగిక వర్గాలు చెబుతున్నాయి. జనార్దన రెడ్డి మాత్రం ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా తన కలయికను బోతద్దంలో వేసి చూపించినా భయపడాల్సిన పని లేదని, ఆత్మీయులకు ఆపద సంభవించినప్పుడు కలుసుకోలేకపోతే మానవత్వం అనిపించుకోదని, మొండిగా జగన్ను కావాలని అనుకున్నారు కానీ జగన్ అయిష్టత వల్ల అది సాధ్యపడలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకు ముందు కాలంలో గాలి వైఎస్ల మధ్య అనుమానం ఎలా ఉండేదన్నది ఎవరికీ తెలియదేమీ కాదు. ఓపులోపుర మైనింగ్ వ్యవహారాలు, ఎప్పటికీ అమలకు నోచుకొని బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ స్థాపన వంటి విషయాల్లో గాలి జనార్దన రెడ్డిని అప్పట్లో వైఎస్ ప్రోత్సహించారు. అయితే వైఎస్ మరణం తర్వాత గాలిపై కత్తికెట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పటి కె రోజయ్య ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని సిబిఐ ద్వారా కేసులను నడిపించారు. ఈ వ్యవహారంలో చాలా కాలం పాటు జనార్దన రెడ్డి జైల్లో గడపడం, ఓ సామాజిక వర్గ మీడియా పరిగెట్టుకుని వ్యతిరేకతలు నడపడం రహస్యమేమీ కాదు. గాలి అరెస్ట్ అయిన తరుణంలోనే జగన్ను ఈ విషయం ప్రశ్నించగా జనార్దన రెడ్డి ఎవరో తనకు తెలియదన్నట్లుగా అప్పట్లో మీడియాకు సమాధానం ఇచ్చారు. గాలి గురించి మాట్లాడితే తనకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని అప్పట్లో జగన్ భావించారు. కానీ ఆ తర్వాత కొద్ది నెలలకే గాలి తరహాలోనే అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను కూడా జైల్లో పెట్టింది. వైఎస్ మరణం తర్వాత పరిణామాల్లో తను సొంతంగా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఏదో రకంగా తనను కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పాలు చేస్తారని తొలి నుంచి అనుమానిస్తూ వచ్చిన జగన్ తన సంబంధాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు. వైఎస్ మరణించిన వెంటనే కర్నూలు ప్రాంతంలో విపరీతంగా వరదలు వచ్చి జనజీవనం అతలాకుతలమైంది. అప్పట్లో జగన్ యాజమాన్యంలోని సాక్షి దినపత్రిక బాధితుల సహాయార్థం నిధి సేకరణకు పిలుపునిస్తే గాలి జనార్దన రెడ్డి తన వంతు విరాళంగా అక్షరాల కోటి పంపారు. తొలుత స్వీకరించిన సాక్షి యాజమాన్యం ఆ తర్వాత క్రమంలో గాలి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, ఆయనను నిర్బంధిస్తారని ముందుగానే గ్రహించి కొద్ది నెలల తర్వాత ఆ సొమ్మును వడ్డీతో సహా వెనక్కి పంపారు. అప్పుడే గాలి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ జగన్ను తాను అభిమానిస్తూ ఉంటే ఆయన మాత్రం తనను ఇలా అవమానిస్తున్నాడని ఆంతరంగికుల వద్ద వాపోయారని అప్పట్లో చర్చ జరిగింది. గాలి జనార్దన రెడ్డి జైలుకు వెళ్లడం, విడుదలై మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న నేపథ్యంలో గాలి జగన్తో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించినా ఎందుకనో జగన్ మాత్రం దూరంగానే ఉంచుతున్నారు. వీరిద్దరి మీద అప్పట్లో దురుద్దేశంతో మోపిన కేసుల విచారణ కోసం జగన్, గాలి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా అందరూ సిబిఐ కోర్టుకు హాజరై ఎదురుపడుతున్నా జగన్ మాత్రం గాలిని పలకరించడానికి ఇష్టపడడం లేదు. కొన్ని రోజులైతే విజయసాయిరెడ్డి కూడా గాలిని చూసి పక్కకు తప్పుకునేవారు. కానీ క్రమంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి, జనార్దన రెడ్డి సిబిఐ కోర్టు కారిడార్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. జగన్ కోసం గాలి ఆరాటపడుతున్నా యువనేత ఎడంగా ఉండడం వల్ల వారిద్దరినీ అభిమానించే వారికి బాధ కలిగిస్తోంది. జనార్దన రెడ్డి కనుక ఈ తరుణంలో జగన్ కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి ఊపు ఉండేదని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కర్నూలుకు చెందిన గౌరీ వెంకటరెడ్డి నిందితుడిగా జైల్లో శిక్షను అనుభవిస్తున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు ఏమనుకున్నా లెక్క చేయకుండా ప్రతిపక్ష నేత హోదాలో జైలుకి వెళ్లి కలిసి ధైర్యం చెప్పి వచ్చారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన వైఎస్ రాజశేఖర రెడ్డి తూచి అన్నారు, వైఎస్ అంతటి తెగువ జగన్ గాలి విషయంలో ప్రదర్శించలేకపోయారనేది నికర్షణ వాస్తవం. జగన్ గాలి ఎంత ఎడంగా ఉన్నా వారిద్దరికి మధ్య సంబంధాలు లేవంటే మీడియా నమ్ముతుందా?